ఈరోజు మళ్ళీ చెప్తా ఉన్నాం చంద్రబాబు నాయుడికి ఈ వేదిక మీద చెప్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ ఈ జిల్లా నాయకులకు కూడా మీకు దమ్ముంటే చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి గల్లీ లీడర్ దాకా అరే మేము పొత్తు లేకుండా ఒక్కరే మేము వస్తాం పోటీ చేస్తాం జగన్మోహన్ రెడ్డి ఓడిస్తామని చెప్పే దమ్ము ధైర్యం మగతనం చావ చీ ఉందే అడుగుతా చెప్పండి మేము పొత్తు లేకుండా వస్తాం ఒక్కరిని వచ్చి జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తామని చెప్పే ధైర్యం ఉందా లేదు ఇంకొక కూడా చెప్తా ఉన్నా మళ్ళీ చెప్తా ఉన్నా నువ్వు భీమ్లా నాయక్ కాదు బిచ్చవ నాయక్ నువ్వు నిజంగా నేను బిచ్చవ నాయక్ కాదు భీమ్లా నాయక్ అనుకుంటే రేపు ఎన్నికల్లో నేను ముఖ్యమంత్రి అభ్యర్థి అనుకుంటే నూట నలభై సీట్లు పోటీ చేయి అప్పుడు వెనక్కి తీసుకుంటాను నువ్వు బిచ్చవ నాయక్ కాదు భీమ్లా నాయక్ అని కాదు నేను తెలుగుదేశం పార్టీ వేసే ముష్టి పాతికో ముప్పై సీట్లు తీసుకుంటే ఖచ్చితంగా నువ్వు బెచ్చవ నాయకే అని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నా ఈరోజు వాళ్ళ అభిమానులకి వాళ్ళ కార్యకర్తలకి యూట్యూబ్లోనూ సోషల్ మీడియాలోనూ మాట్లాడే వీర సైనికులు కావచ్చు వీర మహిళలు కావచ్చు ఇంకో వీరులు కావచ్చు వీరులు కావచ్చు ఏ వీరులైనా మీ నాయకుడి చేత నూట నలభై సీట్లు పోటీ చేయించి మీరు భీముల నాయక్ అని చెప్పించుకోండి లేకపోతే మీరు బెచ్చవ నాయకే కాబట్టి పొత్తు లేకుండా కాపురా ఇద్దరు ఇది లేకుండా రాని పార్టీలు మీ సింగిల్గా వచ్చే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నానమ్మా ప్రతి ఒక్కరూ అందరు కూడా అందరికీ కూడా ఒకటే తెలియజేస్తున్నా మీ అందరి సహాయ సహకారాలతో జగన్ అన్న ముఖ్యమంత్రిని చేసుకుందాం మీ అందరి ఆశీస్సులతో మూడోసారి డంకా బజాయిస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా రెండు వేల ఇరవై నాలుగులో మూడోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి మూడోసారి విజయంతో డంకా బజాయిస్తానని చెప్పి మీ అందరూ ఆశిస్తుంది చెప్పి తెలియజేస్తా ఉన్నా కాబట్టి రేపు పాదయాత్ర ఏదైతే తొందరలో గడప గడపకి వెళ్తానో ప్రతి గింటికి వస్తాను నెల్లూరు నగర ప్రజలు మీ అందరి రుణం మీ అందరి ఆశీస్సులు జీవితంలో తీర్చుకోలేనని చెప్పి తెలియజేసుకుంటూ మరోసారి ప్రతి గడపని నెల్లూరుని మూడోసారి ప్రతి గడపకి తొక్కే కార్యక్రమం రెండు వేల పది నుంచి పద్నాలుగులో ఒకసారి తొక్కే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఒకసారి వచ్చా మళ్ళీ ఇప్పుడు వచ్చే కార్యక్రమం కూడా చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా అందరూ మీ అందరికీ కూడా అడుగుతా ఏదైతే నాకు సైన్ చేసి కార్పొరేటర్లకు కానీ ప్రతి ఒక్కరిని కూడా అందరం కూడా కలుపుకోబోదాం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసుకుందాం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇక్కడున్న మీడియా సోదరులు అందరికీ చెప్తున్నా పాపం ఏదో మాట్లాడుతానో ఏదో వస్తాను కలగన్నారేమో ఏదన్నా అంటానేమో ఏమి అనేది లేదబ్బా మళ్ళీ చెప్తున్నారు రాసుకోండి జగన్మోహన్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి సైనికుడు దాంట్లో ఎటువంటి ఇది లేదు ఇక్కడ జగన్ ఈరోజు నెల్లూరు నగరంలో పెట్టుకుంది మాది ఒక ఆత్మీయ సభ ప్రతి ఒక్కరిని కూడా పలకరించి మాట్లాడుకొని అందరితో ఇంత పెద్ద ఎత్తున నిజంగా చెప్తున్నాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఇంత పెద్ద సభ ఇంతమందితో నేను పెట్టుకోవాలి చాలా దూరం అయ్యాను అనుకుంటా నా ఆఫీస్కి రాలేకపోయాను ఈ ఆఫీస్లో ఎక్కువసేపు ఉండలేకపోయాను వచ్చిన హడావుడిగా వెళ్ళిపోవాల్సి వచ్చింది అట్లాంటి దగ్గర నుంచి గతంలో లాగా మరోసారి నిత్యం ప్రజల్లో తిరిగే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికీ ఒక స్వేచ్ఛ ఇచ్చాడు అనుకుంటా ఉన్నా మంత్రిగా ఉంటే కొంత బంధాలు ఉంటాయి ఈరోజు ఆ రెండు సంవత్సరాల పాటు మరోసారి హ్యాపీగా తిరిగి ప్రశాంతంగా అందరినీ కూడా కలుసుకొని అందరితో మాట్లాడుకునే అవకాశాలు ఇచ్చారని చెప్పి అందరికీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరి కూడా ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత ఎత్తున ఇంత ఎత్తున ఒక్క నిమిషం మాట్లాడు పలకరిస్తాను నేను ఇక్కడికి ఇచ్చేసి ఇంత పెద్ద ఎత్తున వచ్చేసిన అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు ప్రతి ఒక్కరిని ఒకటే కోరుతూ ఉన్నా అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేదానికి కృషి చేసిన ప్రతి ఒక్క నాయకునికి ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా భోజనం చేసుకొని వెళ్లాల్సిందిగా అందరినీ కూడా కోరుతూ ఉన్నా అందరం కూడా భోజనం చేసుకొని వాస్తవానికి ఆరున్నర అయిపోయింది ముస్లిం సోదరులకు కూడా ఇఫ్తార్కి టైం అయిపోయింది వాళ్ళ ఒక్క పొద్దులకు టైం అయిపోయింది కాబట్టి తొందరగానే ముగించేసి ఎక్కువ అందరూ కూడా సెంట్రల్ బ్యాంక్ అమ్మ ఇక్కడే ఈ బిల్డింగ్ వెనకాల దీంట్లోపలే ఒక్కరు ప్రతి ఒక్క అన్న ప్రతి ఒక్క సోదరుడు ప్రతి ఒక్క అక్క అందరూ కూడా అమ్మ అందరూ భోజనం చేసుకొని ప్రతి ఒక్కరూ వెళ్ళాలని చెప్పి అందరిని కూడా కోరుకుంటా ఉన్నా పెద్ద మీటింగ్ ఎక్కువ కాకుండా మనం చెప్పాల్కుంది మనం కలిసి ప్రయాణించాలనుకుంది ఎక్కువ స్పీచ్లు లేకుండా టైం కూడా తొందరగా ముగించే కార్యక్రమం చేస్తున్నాను అందరికీ కూడా మూడు సంవత్సరాల పాటు మీ ఆశీస్సులతో మంత్రిగా ఉన్న మీ రుణం ఎప్పుడు గుర్తించుకొని ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న నాయకులు కార్యకర్తలు అందరం కూడా ఇంకా కూడా అందరినీ కూడా కలుపుకొని పోయి ముందరికి వెళ్దామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున ఈరోజు పదకొండవ తారీఖున ఈరోజు పదిహేడవ తారీఖున ఈరోజు చాలామంది ఊహించరు ఇంత తొందరగా జనాల్లోకి వస్తాడు ఇంత జనం ఎందరో ఏదో కృంగిపోయి ఉంటాడు కాళ్ళే తింట్లో పడుకో ఉంటాడేమో ఏముంది ఇంకా లేదు కదా అనుకుంటారేమో అవి ఏమి ఉండవబ్బా పదకొండో ధైర్యం నెక్స్ట్ రోజు నుంచే జనాల్లోకి వెళ్ళిపోతా ఇంకా జోష్గా ఈరోజు మీ అందరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున సభ జరిగి ఇంకా జోష్గా ఒక ధైర్యం ఎందుకంటే ఈరోజు చాలామంది అరే ఈయనకి ఊడిపోయిందని ఉండడేమో ఆడేమో అనుకున్నాను కానీ నెల్లూరు నగరంలో ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ జగన్ అన్న అభిమానులు కానీ అందరూ కూడా ఎవరు కూడా ఎందుకంటే నాకు చీము చిందంత కూడా ఇది లేదు మళ్ళీ వస్తానన్న నమ్మకం ఉన్నవాడిని నేను మళ్ళీ మంత్రి నమ్మకం ఉన్నవాడిని నేను నాకేం బాధలేదు ఏం లేదు కానీ ప్రతి ఒక్కరు కూడా అదే స్ఫూర్తితో అదే దీంతో ఈరోజు రెట్టింపు ఉత్సాహంతో నిజంగా చెప్తా ఉన్నాను ఇంత పెద్ద కార్యకర్తల సభ మామూలుగా మనం కళ్యాణ మండపాల్లో పెట్టుకునే వాళ్ళం ఫస్ట్ టైం కార్యకర్తల సభ పెద్ద ఆత్మీయ సభ ఈ రోజు బహిరంగంగా ఇంత పెద్ద ఎత్తున పెట్టడానికి కారణం కూడా అనిల్ కుమార్ యాదవ్ మంత్రి పీకేశారు ఢిల్లా పడి ఉంటాడు అనుకోండి అనుకుంటారేమో అనుకుంటుంటారేమో డీల్లా అనేది లో లేదు వెనక వేయటం నాలో లేదు ముందుకు వెళ్ళటమే అని చెప్పే దానికే ఈ రోజు ఒక బహిరంగ ప్రాంతంలోనే గాంధీ బొమ్మ సెంటర్ లోనే ఈ రోజు కార్యకర్తలు జోస్తో ముందుకు వెళ్తున్నానని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ అందరికీ కూడా బోన్ చేసి వెళ్ళండి అమ్మా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరిని కూడా బోన్ చేసి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జగన్ జై జగన్ మీడియా సోదరులు అందరూ కూడా బోన్ చేసుకొని వెళ్ళి దయచేసి ఏదేదో రాయొద్దు మంచి కార్యక్రమం పెట్టుకున్నాం మంచి శుభ కార్యక్రమం లాగా పెట్టుకున్నాం కాబట్టి ఏబిఎన్ టీవీ ఫైవ్కి మహా న్యూస్కి ఈరోజైనా ఒక మంచి కార్యక్రమం చేసుకున్నారు అందరితో కలుపుకోబోయి బోన్ చేసుకొని కార్యక్రమాన్ని ముగించుకుంటున్నారని రోజైనా సరే నాలుగు మంచి మాటలు రాయండి రేపటి నుంచి ఎలాగో మా మీద ఏదో మీ పలుకులు పలుకుతారు కాబట్టి మరోసారి ఇట్లాంటి రాయితూ ఈ ఒక్క రోజుకైనా అని చెప్పి మీ అందరికీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను అలాగే ఈ సభ నుంచి నాకు సహకరించిన నేను మంత్రిగా సహకరించిన శాసనసభ్యులు అందరికీ కూడా నాకు సహకరించిన శాసనసభ్యులు జిల్లాలోని అగ్రనాయకులు ఎంపీలు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని కానీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అని కానీ రూరల్ శాసనసభ్యులు కానీ అలాగే శాసన శాసనసభ్యులు కానీ అలాగే ప్రసన్న కానీ అన్న కానీ శ్రీధరన్న కానీ అలాగే సేకరన్న కానీ సంజీవన్న కానీ వరప్రసాదన్న కానీ అందరికీ కూడా ఈ సభ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏ లోకంలో ఉన్నా ఆయన ఆత్మ శాంతించాలా నాకు రెండున్న మూడు రెండు సంవత్సరాల దాదాపు పోయిన దాకా ఇద్దరం కలిసి మంత్రిలుగా పనిచేసాం గౌతమ్ అన్న ఏ రోజు కూడా మాలో చిన్న పొరపచ్చు కూడా నాకన్నా పెద్ద వయసులో ఉన్న ఏ ఒక్క చిన్న పొరపచ్చు కూడా మా ఇద్దరు మా ఇద్దరి మధ్య లేకుండా ప్రతిదానికి నన్నే ముందు నడిపించి నా ముందుకి నడిపించిన ఏ లోకంలో ఉన్నా కూడా మేకపాటి గౌతమ్ అన్నకి రుణం తీర్చుకోలేం ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతి శాంతిచ్చా ఆ భగవంతుడు ఆ కుటుంబానికి అన్ని రకాలుగా మంచి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటూ గౌతమ్ అన్నకు కూడా ఎక్కడున్నా కూడా భగవంతుడు ప్రసాద్ ఇదిగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ వేదిక ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ జిల్లా పరిషత్ చైర్మన్కి జిల్లా పరిషత్ చైర్మన్కి కానీ డిసిసిబికి కానీ రాష్ట్ర పదవుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా పేరు పేరుని కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ జిల్లా యంత్రాంగానికి కూడా ఎవరైతే కలెక్టర్గా కానీ ఎస్పీగా కానీ ఎవరైతే పనిచేశారో ఇప్పుడు కూడా ఉన్నారో నేను మంత్రిగా ఉన్నప్పుడు నాకు గౌరవ సహకారాలతో ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ సభ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై జనన్న